రైతు ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే వ్యాపారంతో పాటు పాడి పరిశ్రమతోనే సాధ్యమని కరీంనగర్ డైరీ అధినేత చలిమేడ రాజేశ్వరరావు అన్నారు. కొనరావుపేట మండలంలో మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా మండలంలోని మల్కపేట గ్రామంలో కార్యక్రమాల ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేసి సిద్ధంగా ఉంచారు. కరీంనగర్ డైరీ చైర్మన్ చలిమేడ రాజేశ్వరరావు వారు మాట్లాడుతూ గురువారం రోజున మంత్రి కేటీఆర్ చేతుల చలిమేడ జానకి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 50 లక్షల రూపాయలతో ప్రాథమిక పాఠశాల నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారన్నారు. పుట్టి పెరిగిన గ్రామానికి ఏదో చేయాలనే ఉద్దేశంతో మాజీ మంత్రి ఆనందరావు నేటి బాలలే రేపటి పౌరులు అనే ఉద్దేశంతో 50 లక్షలతో ప్రాథమిక పాఠశాలలు నిర్మించడం ఎంతో గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆరి లత మహేందర్, ఉప సర్పంచ్ అంజయ్య, ఎంపీపీ చంద్రయ్య గౌడ్, కోనరావుపేట సహకార సంఘం చైర్మన్ బండా నర్సయ్య, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మంతిన సంతోష్, మాజీ సస్ డైరెక్టర్ దేవరకొండ తిరుపతి, ఎంఆర్ఓ నరేందర్, ఎంపీడీఓ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. చిన్ననైనటువంటి ఆనందరావు గారు మరి ఎప్పటి నుంచో గ్రామంలో పుట్టి పెరిగిన కనుక గ్రామానికి సాయం చేయాలనే ఉద్దేశంతోనే మరి రేపు జానకి మెమోరియల్ ట్రస్ట్ ద్వారా చెల్మడ జానకి దేవి మెమోరియల్ ట్రస్ట్ ద్వారా స్కూల్ బిల్డింగ్ కట్టేందుకు వారు నిర్ణయించుకున్నారు. రేపు దానికి కూడా భూమి పూజ జరుగుతుంది. దాదాపు 50 లక్షలతో ఒక మంచి అధునాతనమైనటువంటి వసతులతో పిల్లలకు ఆట వస్తువులతో సహా అన్నీ కూడా ఏర్పాటు చేసేందుకు వారు నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా మరి కరీంనగర్ డైరీ తరఫు నుంచి కూడా ఇక్కడ ఈ మండలానికి సంబంధించి చుట్టుపక్కల మండలాలకు కూడా సౌకర్యం ఉండాలనే ఉద్దేశంతో ఈ మల్కపేట గ్రామం లోపల బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్ కూడా రేపు ప్రారంభోత్సవం గౌరవ మంత్రివర్యులు ప్లానింగ్ కమిషన్ చైర్మన్ ద్వారా మరి వాటర్ సప్లై లేదు అయినా ఇంటికి 2-3 ఆవులు ఉంటాయి వాళ్ళు పొలా మొట్టమొదటగా 7వ విడత హరితారం కార్యక్రమం మరి కొల్నూరులో ప్రారంభించుకుంటూ మరి ఇక్కడ మల్కపేట గ్రామంలో చెలిమేడ జానకి దేవి స్మారకార్థం ఇక్కడ మరి మాజీ మంత్రి వర్యులు ఆనందరావు గారు 1 కోటి రూపాయలు ఈ గ్రామానికి స్కూల్ బాగుండాలి, విద్యార్థులు మంచిగా చదువుకోవాలి, భవిష్యత్ బాగుండాలనే సదుద్దేశం కొద్ది మంచి గుణంతోనే మరి ఇక్కడ వారు 1 కోటి రూపాయలు పెట్టి స్కూల్ కట్టేయడం జరుగుతుంది. మరి రామాలయాన్ని కూడా నిర్మిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మరి వారందరూ కూడా వారి కుటుంబ సభ్యులకు వారికి అందరు కూడా మా కొండ్రపేట మండల ప్రజల తరఫున వారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఇట్టి కార్యక్రమాన్ని మన మండలంలో ఉన్నటువంటి ప్రతి ప్రజాప్రతినిధి మరి అదేవిధంగా అన్ని గ్రామాలలో ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులందరూ మరి ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీలు, సర్పంచులు, వివిధ హోదాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి రైతు సోదరు సోదరులు కూడా అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మరి మేము కోరడం జరుగుతూ ఉన్నది. జై తెలంగాణ, జై రమేష్.